మీ పేరేంటండి? మోహన్ రావు కొండ. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మామూలుగా వ్యవసాయం పనులు చేస్తాను. వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం పనులే. మీది ఏ నియోజకవర్గం వస్తుంది? చింతలపూడి నియోజకవర్గం. చింతలపూడి నియోజకవర్గం. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు మన చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఎందుకంటే ఆయన గతంలో చేసిన పనులు ఇప్పుడు 5 సంవత్సరాలు కాకుండా ఇదివరకు కూడా బాగానే చేశారు. ఇప్పుడు కూడా మా తార్ రోడ్లు అని ఇవని ఆయన వచ్చాకే అభివృద్ధి చెందింది. అదిగాక పసుపు కుంకుమని ఈ డ్వాక్రా మహిళలకి ఇవని ఇవన్నీ చేసి ఇదంటే ముసలివాళ్ళకి మళ్ళీ వృద్ధ పెన్షన్ అని ఇవన్నీ బాగా ఇస్తున్నారు కదా. ఇంక మళ్ళీ అలాంటి ఆయన వదిలేసి ఇంకో వేరే వ్యక్తి వేయాలంటే వేయలేము కదా. టీడీపీకి రాజారావు గారు అండి. ఆయనకే వేస్తామండి కంపల్సరీగా. ఎందుకనంటే ఈ రాజారావు గారు కూడా మాకు 30 సంవత్సరాలు మట్టి తెలిసిన అతను. ఏది మన ఉన్న ఊరు అయ్యి ఉండి కూడా ఆయనకి వేయాలి కదా. ఎలిజా గారు అంటే ఏలూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన ఏదో ఇప్పుడు అంటే పార్టీ ఎవరి నుంచి ఓట్లు వేయాలి అని అడిగారే తప్ప ఆయన ఎవరో మాకు తెలియదు కదా. చింతలపూడి మామూలుగా లేదు. మొన్న ఒకసారి వచ్చారు అంతే. ఎన్నికలప్పుడు రావడం లేదు. మామూలుగా తెలియదు ఆయన ఎవరో మీకు? తెలియదు. రాజారావు గారి సంగతి ఏంటి? రాజారావు గారు అంటే హాస్పిటల్ పెట్టి డాక్టర్ గారు కనుక ఆయన మొత్తం మనకు తెలుసు కనుక గతంలో టికెట్ ఇచ్చారు కదా, గతంలో కూడా ఇచ్చినట్టు గతంలో ఇచ్చారు. ఈసారి మట్టి డెఫినెట్ గా ఆయనే వస్తాడు కంపల్సరిగా. రాజారావు గారే వస్తారు కంపల్సరీ. టికెట్ ఇచ్చారు కదా పేతలు సుజాత కాదా? సుజాత గారు కూడా చేసిన పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన బట్టి వీరికి ఇచ్చారు కదా. మామూలుగా రాజారావు గారే వస్తారు. అదే ఇప్పుడు సుజాత గారు కాదనుకుని ఈయనకి ఇచ్చారు కదా టికెట్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఇవ్వడం వల్ల మంచిదే అంటారా? టీడీపీకి ఏమన్నా ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా? ప్లస్ అయింది. ప్లస్ అవుద్దా? ఎందుకని? ఎందుకంటే రాజారావు గారు గతంలో మామూలుగా వేసున్నారు కనుక కొన్ని సానుభూతి ఓట్లు కానీ ఇవన్నీ పడతాయి కనుక. అది ఇదివరకే పనులు చేశాడు ఆయన, ఆయనకే ఓటేస్తున్నాడు. ఇప్పుడు ఎంపీ ఉన్నారు కదా ఇక్కడ, ఎంపీకి ఎంపీ సీట్కి ఎవరికి వేస్తారు ఓటు? మాగండి బాబు. మాగండి బాబు గారు ఎందుకని? ఆయన కూడా ఇది గతంలో బోళ్ళని పనులు చేస్తున్నారు కనుక తెలుగుదేశం అభ్యర్థి, దానికి తగ్గట్టు మనం అనుకూలంగా ఇది వరకు వచ్చారు. చింతలపూడి కూడా వచ్చారు. వచ్చారు మాగండి బాబుకి వేస్తామండి. ఎందుకనంటే ఇప్పుడు మనం మనకి పనులు చేస్తారనుకున్న వ్యక్తి వేస్తారా, మనం చేయర్లే అనుకున్న వ్యక్తి వేస్తారా, ఏదైనా అభివృద్ధి చేసే వాళ్ళకి వేస్తారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇంకే వేస్తారు. అవునండి. రామారావు గారికి వేస్తారు. ఏమండి ఎందుకని? అచ్చంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానమా లేదంటే మామూలుగా ఏమన్నా? అభిమానం ఉంది, దానికి తగ్గట్టు పనులు కూడా చేస్తున్నారు కనుక. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు పనులు చేసే విధానాన్ని బట్టి వేయాలని వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి వేస్తున్నారు తప్ప అభిమాన పరంగా అయితే కాదు. అవును కదా, మరి పనులు చేసిన అభిమానం వేరే, ఇప్పుడు చేసే పనులను బట్టి ఇంకా వేయాలనిపిస్తుంది.